Acts of the Apostles, chapter 13. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. It's chapter 13. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. Set apart for me Barnabas and Saul for the work to which I have called them. రెండవ వచనం, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఈ టాక్స్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ హియర్. దేవుని యొక్క చిత్తము మనుషుల పట్ల ఏ విధంగా ఉందో ఇక్కడ వ్రాయబడింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని ఉద్దేశం ఏమిటి మన జీవితాల పట్ల? సాల్ అండ్ బర్నబాస్ మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దట్ లోకల్ చర్చ్. They must go as a missionaries to do ministry. Paulu Barnabalu unnatuvanti vaari sthanika sanghamalo nunchi bayitiki velli devuni uddeshanni neravercavalasi undi. The local church is the most important place where God's purposes must be done. Sthanika sanghamo devuni chittaniki nilayanga undi prajalanu devuni uddeshardhamai pampinchedi. You must preach about Jesus Christ. యేసు క్రీస్తును గురించి మనం బోధించవలసిన వాళ్ళం. సెకండ్లీ యూ మస్ట్ టెల్ ద పీపుల్ అబౌట్ యువర్ లోకల్ చర్చ్. అదేవిధంగా స్థానిక సంఘం యొక్క ప్రాధాన్యతను గురించి కూడా సంఘానికి బోధించవలసిన వాళ్ళం. ఎనీ చర్చ్, ఎనీ మినిస్ట్రీ మస్ట్ గో అవుట్ ఫ్రమ్ ద లోకల్ చర్చ్. ఏ సంఘమైనా ఏ సహవాసమైనా స్థానిక సంఘం యొక్క బలము ద్వారానే బయటకు వెళ్ళవలసి ఉంది. ఎవాంజెలిస్ట్ మస్ట్ గో from the church and they must proclaim the gospel and glad news, bring the people inside the church. సువార్తికులైనా సరే స్థానిక సంఘములో నుంచి బయటికి వెళ్లి సువార్తను ప్రకటించి ప్రజలను ఆ సంఘానికి నడిపించబద్దులై ఉన్నారు. Missions work must start from the local church. The local church must pray and fast, send the missionaries to go out. ఆయా ప్రాంతాలలో జరగవలసినటువంటి పరిచర్యార్థమై స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులు ఉపవసించి ప్రార్థించి ప్రజలను బయటకు పంపించాలి. These days it takes the other way around. ఈ రోజుల్లో పరిస్థితులు తిరగబడి మరో రీతిలో సేవా విధానాలు జరుగుతున్నాయి. Lot of evangelists, they have their own ministry. ప్రతి సువార్తికులకి వారి ఉద్దేశానుసారంగా వేరే పరిచర్యలు ఉన్నాయండి. They will take the people from out of the church. సంఘములో నుంచి కొంతమంది ప్రజలను బయటకు నడిపించే ఘనులన్నమాటండి. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెమినార్స్ అండ్ ఓన్ మీటింగ్స్. స్థానిక సంఘములో నుంచి కొంతమందిని వేరు చేసి వాళ్ళకి వీళ్ళు మీటింగులు సెమినార్లు రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దే విల్ కండక్ట్ సమ్ 10 డేస్ మీటింగ్స్. వాళ్ళు 10 రోజులు సమావేశాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి. ఇట్స్ లైక్ ఈటింగ్ లైక్ బిర్యానీ. ఆ బిర్యానీ తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట అండి అయ్యి. If you eat daily biryani, there will be problem in your body. రోజు బిర్యానీ తిన్నారు అనుకోండి ఏం జరగాలో అదే జరుగుతుంది. That 10 days they go out. ఆ 10 రోజులు ఆ కార్యక్రమాలు జరుగుతాయి. When they come back to the church, ఆ సమావేశాలు అయిన తర్వాత ఆ విశ్వాసులు మళ్ళీ తిరిగి ఆ సంఘానికి వస్తారు. They start to criticize the local church. స్థానిక సంఘ నాయకత్వాన్ని అంగీకరించలేని పరిస్థితి. And they send all the offering to this particular people. సంఘం నుంచి వేరు పడాలని ఆశించినటువంటి ఆ మనిషికే కానుకలన్నీ పంపిస్తూ ఉంటారు. సంఘంలో నామకార్థంగా కొనసాగుతారు. And those people will promote that particular evangelist or a prophet or anyone and promote it into the local church, create chaos and confusion. వేరు పడాలనేటటువంటి ధోరణి కలిగినటువంటి మనిషికి వీరు ప్రోత్సాహాన్ని ఇస్తూ వారు సంఘములోకి వచ్చి గలిబిలి సృష్టించడానికి అవకాశాన్ని కల్పించే మనుషులు అన్నమాట అండి. అండ్ ది లోకల్ చర్చ్ పీపుల్ ఆల్సో సే మై పాస్టర్ హీ డజన్ కమ్ వెన్ ఐ సిక్ యూనో ఓన్లీ ఐ రైట్ లెటర్స్ టు దోస్ పీపుల్ దే సెండ్ లెటర్స్ దట్ దే ఆర్ ప్రేయింగ్ విత్ టీయర్స్. వీళ్ళు అంటారు మా స్థానిక సంఘ పాస్టర్ గారు నేను జబ్బుగా ఉంటే నన్ను విజిట్ చేయలేదండి, అదిగో బయటికి వెళ్ళిపోయిన పాస్టర్ గారు దూరంగా ఉన్న ఆయనకు ఉత్తరం రాస్తే 10 ఉత్తరాలు రాస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు వచ్చి నన్ను దర్శిస్తున్నాడని వీళ్ళు ఆ రకంగా తయారవుతారు. సో దే లూస్ ద విజన్ ఆఫ్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘం యొక్క ప్రాధాన్యతను గుర్తించలేని బలహీనులు వాళ్ళు. దే హ్యావ్ బికమ్ అ ఫ్యాన్స్ ఆఫ్ సంబడీ ఎల్స్. ఆ సంఘములో నుంచినే వేరుపడి ప్రత్యేక ధోరణి కలిగినటువంటి వారి పంచన చేరి వారిని అభినందించి వారి చుట్టూ తిరిగేవాళ్ళు. Whenever those superstars comes into the city, they don't come to the local church, they go for that meeting.
ఒకవేళ ప్రసిద్ధి గాంచిన దైవ సేవకులు ఎక్కడికైనా వచ్చినట్లయితే నియామక సమావేశాలు కూడా మాని అదిగో ఆ సూపర్ స్టార్స్ గా కనపడే వాళ్ళ చుట్టూ తిరుగుతారు అన్నమాట. యూ షుడ్ నాట్ డైరెక్ట్ పీపుల్ టువర్డ్ యూ. ప్రజలను మన వైపు ఆకర్షించుకోవడానికి మనకు అవకాశము హక్కు లేదు. యు మస్ట్ ఆల్వేస్ డైరెక్ట్ పీపుల్ టు క్రైస్ట్. ప్రభు వైపు ప్రజలను ఆకర్షితులను చేయాలండి. దట్స్ ఓన్లీ వన్ మీడియేటర్. ఒకే ఒక మధ్యవర్తి. దట్ ఇస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నోబడీ ఎల్స్. ఇక మధ్యలో ఎవరు లేరు. When you are in great need, meeku goppa avasaratha unnapudu, you must look to Jesus. Yesu vaipe manam chodavalsina vallam. You must preach about Jesus. Yesunu gurchi prakatinchavalsina vallam. You must tell about the power of the local church. Sthanika sangham yokka prabhavamunu shaktini gurchi prakatinchavalsina vallam. These days people are dragged from the local church vision. Their vision is diverted into so many people's vision. Sthanika sanghamunu sthanika sangha kaapurini abhinandi వలసినటువంటి వాళ్ళు పలువురిని అభినందిస్తూ వారి యొక్క మనస్సును అటు ఇటు తిప్పుకుంటున్నారు. దట్ ఈస్ వై చర్చెస్ ఆర్ నాట్ గ్రోయింగ్. అందుకనే సంఘాలు అభివృద్ధి చెందటం లేదు. ఎవ్రీ చర్చ్ బిలీవర్ మస్ట్ హావ్ ఎ విజన్ ఫర్ ది లోకల్ చర్చ్. ప్రతి విశ్వాసి వారి స్థానిక సంఘము పట్ల ఓ దర్శనాన్ని భారాన్ని కలిగి ఉండాలి. ది లోకల్ చర్చ్ మస్ట్ డూ ది పర్పసెస్ ఆఫ్ గాడ్. స్థానిక సంఘ నాయకత్వము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవకాశాలు కల్పించేదిగా కూడా ఉండాలి. What is the purpose of the local church? స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి, బాధ్యత ఏమిటి? So one day God spoke to me about it. దేవుడు నాతో మాట్లాడాడు. So I made up a mind every month, third Sunday of every month, I call the people, those who have not received the baptism of the Holy Spirit from the congregation, they will be separated to the other building. That we will pray for them until they receive baptism of the Holy Spirit. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ప్రతి నెల మూడవ ఆదివారం పరిశుద్ధాత్మ పొందనటువంటి విశ్వాసులను వేరే బిల్డింగ్ లోకి తీసుకువెళ్ళి వారు పరిశుద్ధాత్మ పొందే వరకు కనిపెట్టేటటువంటి కోటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. So every month at least 200 people receive new anointing in every month. ప్రతి నెల దాదాపు 200 మంది కొత్తగా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారన్నమాట. సో యు మస్ట్ థింక్ అబౌట్ ఇట్. అందుకని ఆ అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ చర్చ్ మస్ట్ రిసీవ్ బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీ సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉండాలి. దే మస్ట్ బిగిన్ టు స్పీక్ ఇన్ అన్నోన్ టంగ్. అన్య భాషలలో మాట్లాడే అనుభవంలోకి వాళ్ళు రావాలి. దట్స్ ఏ ఇనిషియల్ ఎవిడెన్స్ ఆఫ్ రిసీవింగ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాము అనటానికి బహిరంగ సూచనగా ఉన్న అన్య భాషలు తప్పనిసరి. ఆఫ్టర్ దట్ దే మస్ట్ రిసీవ్ అదర్ గిఫ్ట్స్. ఆ తర్వాత దానిని అనుసరించి వచ్చే పరిశుద్ధాత్మ వరాలు చాలా ఉన్నాయి. దే మస్ట్ హావ్ ఎ రియల్ డివైన్ లవ్. ఆ వారిలో అద్వితీయమైన దేవుని యొక్క ప్రేమ పుట్టాలి, బహిర్గతం కావాలి. బట్ యు మస్ట్ స్పీక్ ఇన్ అన్నోన్ టంగ్. అన్య భాషలతో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. దట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ యు హావ్ రిసీవ్డ్ ది బాప్టిజం. అదే బాహ్య సంబంధమైనటువంటి గుర్తు పరిశుద్ధాత్మ ఓ మనిషి పొందుకున్నాడు అనటానికి. యు మస్ట్ బి వెరీ క్లియర్ ఆన్ ఇట్. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. యు మస్ట్ హావ్ కన్విక్షన్ ఓవర్ ఇట్. మనలో ఆ తీవ్రమైనటువంటి ఒప్పుదల ప్రతి మనిషికి కలగాలి. మనము వాళ్ళను గుర్తించాలి. సో యు మస్ట్ రియలీ యు నో టెల్ ద పీపుల్ అబౌట్ ద హోలీ స్పిరిట్. అందుకని విశ్వాసులైనటువంటి వారికి పరిశుద్ధాత్మను గురించి స్పష్టంగా చెప్పాలి. యు డు ఇట్ యు విల్ సీ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ చర్చ్ అండ్ యువర్ కాంగ్రిగేషన్. మీరు అలా చేయండి, మీ మందిరంలో మీ విశ్వాసులలో గొప్ప మార్పును చూడగలరు. ఇఫ్ యు డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రామ్స్, if you run your church as a traditional church, aalochanato meeru nadipinchabadakunda maamuluga aadivaram aaradhanalo migilina karyakramalato velite, you will not have mature Christian in your church. Mee sanghamulo paripakvata chendinatuvanti vishwasula sankhya naanaatiki tagipothundandi. What do you do every Sunday? Prati aadivaram meeru em chestaru? You have Sunday service. Aadivaram aaradhana untundi kada. Do you have any other thing in the Sunday? ఆ ఆరాధన కార్యక్రమంలో రొటీన్గా జరిగే వ్యవహారాలు తప్ప ఇంకా ఏమైనా ప్రత్యేకంగా ఉంటున్నాయా? What is in your Sunday service? ఆరాధనలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? Singing 2 or 3 songs. రెండు మూడు పాటలు పాడతాం. Then testimony time. సాక్ష్యాలకు పిలుపు. That during testimony times
I tell you, most of the new people will get bored. They never come back to your church. ఆ చెప్పబడి సాక్ష్యాలు ఆ వారమే కృతగా వచ్చినటువంటి వారు విన్నారంటే హౌ టు హెవల్ రారిక ఎందుకంటే వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు చాలా వరకు దెన్ యు రీడ్ ఎ సాంగ్స్ ఆ తర్వాత అందరూ లేచి నిలబడి కీర్తన చదవటం సమ్ ఎల్డర్ ఆఫ్ ద చర్చ్ విల్ షేర్ సంథింగ్ ఆన్ దట్ సాంగ్స్ ఆ సంఘ పెద్దగారు వచ్చి రెండు మాటలు చెప్పటం చదివిన కీర్తనను గురించి దెన్ పాస్టర్ ప్రీచెస్ ఎ లాంగ్ సర్మన్ ఆ తర్వాత దీర్ఘమైనటువంటి ప్రసంగం పాస్టర్ గారు చేయటం ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి ఆఫరింగ్ ఆ తర్వాత కానుకల కార్యక్రమం Then sing a song and put a benediction and send the people. తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఎవరదారన వెళ్ళిపోటం. And if you ask your church people what is the pastor preached on Sunday service after the service, you ask. వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఏంటండి ఈ రోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు అని ఎవరన్నా అడిగితే Oh, pastor preached a wonderful message. ఏం చెప్పారు ఏమో గానండి బ్రహ్మాండమైన ప్రసంగం చేశారండి ఈ రోజు. What message? సరే కానీ ఏం ప్రసంగం చెప్పారా బాబు సమ్ టైమ్ యు గో అండ్ ఆస్క్ ద పాస్టర్ హి హింసెల్ఫ్ డస్ నాట్ నో వాట్ హి వాళ్ళని కాదు పాస్టర్ గారిని వెళ్ళి ఏమండి ఈ రోజు మీరు గొప్ప ప్రసంగం చేశారంట వాళ్ళు వాళ్ళకి చెప్పడం చేతకట్లేదు మీరన్నా చెప్పండి అని అడిగితే వెరీ ఫ్యూ పీపుల్ రిమెంబర్ ద మెసేజ్ ఆఫ్ అ పాస్టర్ పాస్టర్ గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని గుర్తుపెట్టుకుని శ్రద్ధగా వారి గుండెలో పెట్టుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది అండి దెన్ హౌ టు transform in their life aithe vaari jeevithalalo manam elanti marpu teesukuragalam you must bring some changes in your church edo oka marpunu mana sanghalalo mana karyakramalalo jariginchali to make disciple శిష్యులుగా వారిని తయారు చేయటానికి కావలసిన ఏర్పాట్లు మనం చేయాల్సిందే ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్ వారి జీవితాలు రూపాంతరం చెందబడటానికి మనం ప్రయాసపడాలి one must actively involve in your church ఒక మనిషి ఆ కార్యక్రమం వైపు ప్రత్యేకంగా దృష్టిని సారించి వెళ్ళాలి ఎవ్రీ చర్చ్ మస్ట్ బికమ్ అ ట్రైనింగ్ సెంటర్ టు ట్రైన్ అ డిసైపుల్ ప్రతి సంఘములో ఉన్నటువంటి కాపరి వారి విశ్వాసులను ప్రభు కొరకు శిష్యులుగా చేయాల్సిందే ఎవ్రీ చర్చ్ మెంబర్ హస్ గాట్ అ రోల్ టు ప్లే ఇన్ ద చర్చ్ ప్రతి విశ్వాసికి సంఘములో తన బాధ్యతను నిర్వహించే అవసరత ఉంది చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ సంఘము క్రీస్తు శరీరమై ఉంది కదా ఇన్ ద బాడీ ఎవ్రీ మెంబర్ హస్ టు డు సమ్ వర్క్ శరీరములో భాగముగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి వారికి అప్పగించబడిన విధులు బాడీ విల్ బి హెల్తీ అప్పుడే శరీరము బలంగా ఉంటుంది అదర్వైజ్ ద బాడీ ఇస్ వెరీ సిక్ లేకపోతే శరీరం చాలా బలహీనమవుతుంది కదా నాట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ మెనీ థింగ్స్ చురుకుగా ఉండి దేవుని పనులు జరిగించడానికి సాధ్యం కాదు కదా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పారలైజ్డ్ క్రిస్టియన్ ఇన్ ద చర్చ్ చచ్చుబడిపోయిన పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు ఈనాడు సంఘాల్లో ఉన్నారు ద బ్రెయిన్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ వారి మనసులు సరిగా పనిచేయట్లేదు ఆల్ ద టైమ్ దే ఈట్ ఫుడ్ ఎప్పుడు చూసినా భౌతిక సంబంధమైనటువంటి ఆశలు తప్ప వేరే దారి లేదు దే విల్ బి లైక్ బేబీస్ ఫ్రమ్ ద క్రాడిల్స్ టు ద గ్రేవ్ దే విల్ బి బేబీస్ వారు పుట్టినప్పటి నుంచి దాదాపు కొంతమంది చనిపోయే వరకు దేవునిలో ఎదుగు బతుకు లేకుండా ఉన్నారన్నమాట పాస్టర్స్ యు ఆర్ దేర్ ఇన్ దట్ చర్చ్ టు క్రియేట్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ డిసైపుల్షిప్ ఎవ్రీ మెంబర్ మస్ట్ బికమ్ అ డిసైపుల్ యాక్టివ్ వర్కర్ ఫర్ ద లార్డ్ ఇన్ ద చర్చ్ కాపరులారా మీ సంఘాలలో బలహీనంగా ఎదుగు బతుగు లేకుండా ఉన్నటువంటి వారి ఆత్మల ప్రయోజనార్థమై సంక్షేమార్థమై ఏదో ఒక నూతనమైనటువంటి ప్రక్రియను ఆరంభించి వారిని ప్రభువులో పెంచవలసి ఉంది యు ఆర్ నాట్ రన్నింగ్ అ బిజినెస్ యువర్ చర్చ్ మీరు సంఘాన్ని వ్యాపారంగా నడిపించటం లేదు దే ఆర్ నాట్ టు ఫీడ్ యు ఆర్ గివ్ ఆఫరింగ్ టు యు టు బిల్డ్ అప్ యువర్ ఫ్యామిలీ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి సంఘస్థులు ఇచ్చే కానుకలే ప్రధానం కాదు గాడ్ కాల్ దెం దేర్ టు బి ఎ వర్కర్ ఇన్ ద చర్చ్ దే విల్ గో అవుట్ అండ్ విన్ సోల్స్ అండ్ దే విల్ మేక్ డిసైపుల్స్ వచ్చినటువంటి ప్రజలు దేవుని వాక్యం ద్వారా ప్రభావితం చేయబడి బయటికి వెళ్లి ప్రభు కొరకు ప్రజలను సంపాదించవలసిన బాధ్యత వారి మీద ఉంది పాస్టర్స్ యువర్ మెయిన్ జాబ్ ఇస్ ట్రైనింగ్ యువర్ బిలీవర్స్ కాపరులారా మీ ప్రధానమైనటువంటి ఉద్దేశం మీ విశ్వాసులను ప్రభు కొరకు తయారు చేయాలి దే మస్ట్ డు మినిస్ట్రీ వారు పరిచర్యలో పాలి భాగస్థులు కావాలి దే మస్ట్ ప్రొఫెసాయ్ వారు ప్రవచించాలి దే మస్ట్ ప్రీచ్ ద గాస్పెల్ వారు సువార్తను ప్రకటించాలి దే మస్ట్ హీల్ ద సిక్ వారు స్వస్థత ప్రార్థనలు చేయాలి దే మస్ట్ విజిట్ ద సిక్ పీపుల్ వారు గృహ దర్శనాలు చేయాలి దే మస్ట్ లీడ్ ద వర్షిప్ వారు ఆరాధనలో పాల్గొనాలి నడిపించాలి షల్ వి లిఫ్ట్ అవర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ దేవుని స్తుతించండి That is why God has called you. అందుకనే దేవుడు మనలను పిలిచాడండి. Instead of doing that kind of a ministry. అలాంటి ప్రభావము కలిగిన పరిచర్య చేయడానికి బదులు
You yourself do all the ministry. ఆ మొదటి నుంచి చివరి దాకా అన్ని మనమే చేసుకుంటూ you are killing all the people's ministry and purposes of their life. ప్రజలు చేయవలసినటువంటి పరిచర్యను అదే విధంగా వారి బాధ్యతను గుర్తు చేయకుండా ఆత్మ సంబంధమైనటువంటి నిర్వీర్యమైన స్థితిలోకి వాళ్ళను నడిపిస్తున్నాం. Train some leaders. అందుకని మీ సంఘములో నుంచి కృప పొందిన యవనస్తులను లేపండి. Spend your time with those leaders. వారితో సమయాన్ని గడపండి. Every week you must spend time with ప్రతి వారం ఏదో ఒక టైంలో వాళ్ళను ప్రోత్సహించండి, మాట్లాడండి. Evaluate about your church. ఆ మీ సంఘం యొక్క పరిస్థితి ఏమిటో ఒకసారి విశ్లేషించండి. Make a transformation. వారిలో రూపాంతరం కలగటానికి ప్రయత్నం చేయాలి. యు మస్ట్ డు దోస్ థింగ్స్ సిన్సియర్లీ ఇన్ యువర్ చర్చ్. చాలా జాగ్రత్తగా నిజాయితీగా వ్యవహారాలు మనసు పెట్టి చేయవలసి ఉంది. యువర్ చర్చ్ విల్ డెఫినెట్లీ గ్రో. మీ సంఘం గొప్పగా పెరుగుతుంది, దేవుని కృప వస్తుంది. యు కాంట్ మేక్ డిసైపుల్ ఇన్ ఎ క్లాస్ రూమ్ సెటప్. క్లాస్ రూమ్ లాగా ఉన్నటువంటి స్థలంలో శిష్యులను మనం తయారు చేయలేమండి. యు కెన్ టీచ్ ద పీపుల్. కొన్ని సంగతులు మనం బోధించవచ్చు. యూ కాంట్ మేక్ డిసైపుల్ వెన్ యూ ప్రీచ్ ఎ మెసేజ్ ఆన్ సండే ఆన్ ఫ్రమ్ ద పుల్పిట్. అదేవిధంగా ఆదివారం ఆరాధనలో ఒక ప్రసంగం చేయటం ద్వారా కూడా శిష్యులను తయారు చేయలేం. యు మస్ట్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ఎ స్మాల్ గ్రూప్. ఒక చిన్న స్థలంలోకి లేదా గదిలోకి తీసుకొచ్చి ద మెచ్యూర్డ్ బిలీవర్స్ మస్ట్ లివ్ ఎ లైఫ్ అండ్ టీచ్ దెమ్ త్రూ ద లైఫ్. జీవితంలో దేవుడు నేర్పించిన పాఠాలు ఉన్నాయే, వాటి ద్వారా వాళ్ళను ప్రభావితం చేయాలి. Spending time with them. వారితో కలిసి సమయాన్ని గడపటం. They must become a spiritual parent. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా వారికి వాక్యాన్ని బోధించటం. And slowly they will come into maturity. అలా వారికి చేసినప్పుడు పరిపక్వత వారిలో పెరుగుతుంది. They will become a strong member in your church. బలమైనటువంటి విశ్వాసులుగా వాళ్ళు మారుతారు. Active member. చాలా చురుకైన వాళ్ళుగా ఉంటారండి. హోలీ స్పిరిట్ మస్ట్ రియలీ డూ దిస్ వండర్ఫుల్ వర్క్. పరిశుద్ధాత్ముడే ఈ కార్యక్రమాలను జరిగించడానికి ప్రధాన సాధనం. థింక్ అబౌట్ ద స్మాల్ గ్రూప్స్. ఆ చిన్న చిన్న గుంపులు గురించి ఆలోచించండి. థింక్ అబౌట్ డెవలపింగ్ లీడర్స్ ఇన్ యువర్ చర్చ్. స్థానిక సంఘములో కృప పొందిన యవనస్తులైన వారిని కొంతమందిని గుర్తించి వారిని ప్రోత్సహించండి. థింక్ అబౌట్ డూయింగ్ ఇవాంజలిజం త్రూ దిస్ సంఘము ద్వారా సువార్త పరిచర్యను ఎలా చేయాలో ఆలోచించండి. ఎవ్రీ వీక్ ఇన్ మై చర్చ్ అట్లీస్ట్ 1,000 పీపుల్ విల్ బి టచ్డ్ బై దిస్ స్మాల్ గ్రూప్. మా సంఘములో 1,000 దే హియర్ ద గాస్పల్ అట్లీస్ట్ 1,000 పీపుల్. ప్రతి వారం మా సంఘములో ఉన్న విశ్వాసులు చిన్న చిన్న గుంపులు సెల్ గ్రూప్స్ వారు చెప్పే సాక్ష్యం ద్వారా ప్రతి వారం 1,000 మంది కొత్తగా సువార్తను వింటున్నారు. వి నో దేర్ నేమ్స్ వై దే లివ్ దే కమ్ టు ఎ సెల్ గ్రూప్. వారి పేర్లు మా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే వారు సెల్ గ్రూప్స్కి వస్తారు. అట్లీస్ట్ 1,000 పీపుల్. 1,000 మంది వారానికి కొత్తగా సువార్తను వింటున్నారండి. దట్ ఈస్ వేర్ వి వర్క్ త్రూ దట్ కైండ్ ఆఫ్ వర్క్ త్రూ ఇవాంజలిజం వి డూ. సువార్తను మేము ఆ విధంగా మా ప్రాంతంలో విస్తరిస్తున్నాం. Last month at least 1,000 people took water baptism within 2 months time. Poyina nelalo 1,000 mandi neeti baptismanni pondukunnaru. 1,000 people took water. 1,059 people took water baptism. 1,059 mandi correct ga cheppalsi vaste baptismam pondaru poyin nelalo. You must really work very hard. Andukani krupa galiginatuvanti manam churukuga pani cheyavalsina vallam. One Sunday alone 750 people receive baptism of the Holy Spirit. Oka adivaram 750 mandi parishuddhaatma baptismanni pondukunnaru. Different places that the baptism of the Holy Spirit will take place, people be filled with the Holy Spirit. Aya sthalalalo devuni karyalu jarugutu unnapudandi parishuddhaatmudu prajalanu nimputunnadu. Your church must fulfill the purpose of God. Prati sanghamu దేవుని యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చేటటువంటిదిగా ఉండాలి. పీపుల్ మస్ట్ గెట్ సేవ్డ్ ఇన్ ఆన్ యువర్ సండే సర్వీస్. ప్రజలు రక్షణ పొందాలి ప్రతి ఆదివారం. ఎవ్రీ సండే దేర్ మస్ట్ బి సమ్ పీపుల్ కమింగ్ టు ద లార్డ్. ప్రతి ఆదివారం కొత్త వారు ప్రభువులోకి నడిపించబడాలండి. యువర్ చర్చ్ పర్పస్ ఇస్ నాట్ గ్యాదరింగ్ సమ్ బిలీవర్స్ ఎవ్రీ సండే బీటింగ్ ద డ్రమ్స్ వెరీ ఫాస్ట్ అండ్ సింగింగ్ వెరీ గుడ్ సాంగ్స్ and dance and go. సంఘం యొక్క ఉద్దేశం విశ్వాసులైనటువంటి వారిని ఒక చోట సమకూర్చి పాటలు పాడి వారిని ప్రోత్సహించి పంపించడం మాత్రమే కాదు కదా.
That is not the purpose. అదొక్కటి దేవుని ఉద్దేశం కాదు. So new believers are added into a church every week. ప్రతి వారం కృతవారు సంఘములో చేర్చబడాలి. It's not happening something wrong. ఒకవేళ అది జరగకపోతే ఏదో మొత్తానికి ఆ సంఘంలో జరుగుతోందని గుర్తించాల్సిందే. You are not using the God resource, God given resources in your church. దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారాన్ని వినియోగించడంలో ఆ కాపరి ఎక్కడో పొరపాటు పడుతున్నట్లు లెక్క. Sometimes we think about like this, think like this. If I have a very big church building, I will have a lot of people. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు కదా, నాకు పెద్ద సంఘం ఉంటే, అది పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంటే, ఆలయం ఉంటే చాలా మంది వస్తారండి అని. If people come to a church, if you have a big beautiful building, they will come and sit there. If somebody else is building another building, they will go there. మీకంటే మించినటువంటి ఇంకొక చర్చ్ బిల్డింగ్ ఇంకేమన్నా కట్టారు అనుకోండి, అది బాగుందని అక్కడికి పోతారు అన్నమాట. ఇక్కడికి వచ్చినట్టు ఇఫ్ యు ఆర్ రియల్లీ గివింగ్ దమ్ సమ్ మనీ ఆర్ ఫీడింగ్ దమ్, ఇఫ్ దే కమ్ ఫర్ దట్ పర్పస్ టు ద చర్చ్, దే విల్ లీవ్ ద చర్చ్. ఒకవేళ భోజనాన్ని ఆశించో, ఏదైనా మరేదైనా ఆశించి వచ్చినట్లయితే అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం సంఘాల్లో ఉండరు. Do not try to get people from other church. Aya sanghala nunchi vishwasulanu ela pogu cheyala ani o pedda aalochana cheyinakkarledandi. Some pastors will be opening their eyes and see if any division is happening in somebody else's church. They are waiting to get all those people. Kontamandi kaaparlu meer gadalindi, kontamandi pedda pedda kallu chesukuni ee sanghamlo potlaalu jarugutunnayi akkadi nunchi janalni ela gotteyalani goppa siddhapatlo untaru annamata villiki ade pani. If you take those people in your church, they will create division in your church. ఒకవేళ అలాంటి వాళ్ళను సంఘంలో సంఖ్య కొరకు చేర్చుకుంటే వాళ్ళు రెండు రోజులు ఉన్న తర్వాత వాళ్లే మనకి ఎసరు పెట్టేదండి. Never ever cheat somebody else and bill your congregation. ఎవరో దగ్గర ఉంటూ వారిని నమ్మకంగా అనుసరిస్తున్నట్లుగా కనబడి నీదైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని కట్టుకోవద్దు. వాట్ యు సో యు విల్ రీప్ వన్ డే. మనం ఏమి విత్తుతామో దానిని తప్పకుండా ఈ రోజు రేపో కోసుకుంటాం కదా. యు బిల్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మేక్ ట్రూ డిసైపుల్స్. నిజమైన దేవుని రాజ్యమును మనం విస్తరింప చేయాలి, శిష్యులను తయారు చేయాలి. దట్ ఇస్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. అదే దేవుని ఉద్దేశం అయిగా ఉంది. యు బిల్ యువర్ చర్చ్ స్ట్రాంగ్ విత్ స్ట్రాంగ్ మెంబర్స్. బలమైన విశ్వాసులతో సంఘాన్ని మనం నిర్మాణం చేయాలి. డోంట్ బిల్డ్ ఇట్ త్రూ మనీ పవర్, బట్ బిల్డ్ ఇట్ త్రూ ద హోలీ స్పిరిట్ పవర్. డబ్బుల ద్వారా లేకపోతే మరి ఏ ఇతర విధములైన ప్రలోభాల ద్వారా సంఘాన్ని కట్టలేం, దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. యు మస్ట్ నో ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యం. ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ చర్చ్. ఆ సంఘము ద్వారా దేవుని ఉద్దేశమును నెరవేర్చ బాధ్యులమై ఉన్నాం. థర్డ్లీ, మూడవదిగా, Paul filled with the Holy Spirit. Paulu parishuddhaatma cheta nimpabadi. Verse 9. 9th vachanam. Acts of the Apostles chapter 13 verse 9. 13th adhyayam 9th vachanam apostolala karyamulu. The Saul who was so called Paul filled with the Holy Spirit looked straight at Elymas and said. Anduku Paulu anabadina Saulu parishuddhaatmato nindina vaadai atani teeru chuchi. Paul was filled with the Holy Spirit and did his ministry. Paulu parishuddhaatma cheta nimpabadi sevanu jariginchadu. Your work, your ministry must be done by the power of the Holy Spirit. Mana paricharyalu parishuddhaatma dwara nimpabadi jariginchavalasinaviga unnai. Many people have lost the power of the Holy Spirit. Chaala mandi devuni yokka shaktini enado pogottukunnaru. If you read Jeremiah chapter 2 verse 13, aa Yirmiya grantham 2nd adhyayam 13th vachananni manam chuste, my people committed to evil that they have forsaken me, the fountain of living water, and heaved out cisterns for themselves, broken cisterns that cannot hold no water. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా బద్దలై నీళ్లు నిలువని తోటలను తొలిపించుకొని ఉన్నారు. Two mistakes that they have done. రెండు నేరాలు చేశారు దేవుని ప్రజలైన వారు. Forsaken the living water. జీవ జలముల ఓటయైన నన్ను మరిచిపోయారు, విడిచిపెట్టారు. Secondly, they have heaved cisterns that cannot hold no water.
నీళ్లు తమ కొరకు నిలువ చేయలేని తొట్లను వారు తొలిపించుకున్నారు. They were leaking in their life. ఆ తొట్లలో నీళ్లు నిలబడట్లేదు, బయటికి పోతున్నాయి. Many people have lost the power of the Holy Spirit in the ministry. చాలా మంది జీవితాలలో ఒకప్పుడు పొందినటువంటి దేవుని కృపను పోగొట్టుకున్నారండి. Without the power of the Holy Spirit, your ministry will be a fake ministry. దేవుని యొక్క ఆత్మ లేకుండా జరిగించేటటువంటి ఏ పరిచర్య అయినా అది నిజమైనటువంటిది కాదు. You must have a power. దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. When you have power, when you preach, people will be transformed. నీలో శక్తితో శక్తి నింపబడినప్పుడు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. People will get saved. ప్రజలు రక్షణ పొందుతారు. People will be healed. ప్రజలు స్వస్థత పొందుతారు. People will be blessed. ప్రజలు దీవించబడతారు. Because of the power of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన మనిషి యొక్క పరిచర్య వేరు. You need to have the power of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ శక్తి మనకెంతో అవసరం. Two things my children have done a mistake. My people have done mistake too. Rendu neralu na prajalu chesaru. They left the living water. Jeeva jalamula votanaina nannu vadili pettaru. You must be connected with the living water. Jeeva jalamulato manam sambandham kaligi undali. See, when you walk, when you pray, when you sit somewhere, you always begin to speak in unknown tongue. Manam ekkadaina kurchunappudu gaani panilo unnappudu gaani devunito anya bhashallo maatladutu undali. Must be connected with that living water. ఆ జీవజలములతో సంబంధం కలిగిన వారుగా మనం ఉండాలి. You must pray in the spirit. ఆత్మలో ప్రార్థించాలి. You must pray in the spirit. ఆత్మలో ప్రార్థించడం. Every pastor must practice that. ప్రతి కాపరి దానిని అనుసరించాలి ఆ పద్ధతిని. Many times we do not understand what it is. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు. But this living water must flow out of you. అలాంటప్పుడు జీవజలముల ఓట అలు మనలో నుంచి బయటకు వచ్చినప్పుడు సెకండ్లీ యూ షుడ్ నాట్ హ్యావ్ లీకేజ్ ఇన్ యువర్ లైఫ్. అవి దీవెనకరంగా ఉంటాయి. రెండవదిగా మనలో నుంచి ఆ నీళ్లు జీవజలములు బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఉండకూడదు. షుడ్ నాట్ లివ్ ఇన్ సిన్. అంటే పాపములో జీవించటానికి వీల్లేదు. షుడ్ నాట్ లివ్ ఇన్ సిన్. పాపమునకు దూరంగా ఉండాలి. You may fall into sin sometime. కొన్ని సార్లు తెలియకుండానే కొన్ని పొరపాట్లలోకి వెళ్ళొచ్చు. Come out of it. వెంటనే వాటిలో నుంచి బయటపడాలి. Immediately come out of it. వెంటనే బయటికి రావాలి. Do not live in that sin. ఆ పాపములోనే అయిపోయింది, పాపం జరిగిందని అక్కడే ఉండటం కాదు. Confess it immediately. వెంటనే ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. If you have any weakness in certain part, ఆ బలహీనత గుర్తించి వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. Immediately share it with some of the elders or leaders. కాస్త యోగ్యులు పెద్దలైనటువంటి వారితో ఆ బలహీనతను గురించి పంచుకోవాలి. Confess it. దానిని ఒప్పుకోవాలి. Be accountable to someone. ఎవరో ఒక క్రీస్తునందు పెద్ద దగ్గర కాస్త నిజాయితీగా ఉన్నదన్నట్లుగా చెప్పాలి. I have a friend in my life. నా జీవితంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నారు. We call each other often, we check with each other. ఎక్కువగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అబౌట్ అవర్ ప్రేయర్ లైఫ్, మా ప్రార్థనా జీవితాన్ని గురించి. అబౌట్ అవర్ ప్రైవేట్ లైఫ్, మా వ్యక్తిగత జీవితాన్ని గురించి. అబౌట్ అవర్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితాన్ని గురించి. అబౌట్ అవర్ మినిస్ట్రీరియల్ లైఫ్, ఆ పరిచర్య ఇలాంటి విషయాలన్నీ. వి ఆర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరం పంచుకుంటాం కష్ట సుఖాలు బాధలన్నీ. వన్స్ ఏ ఇయర్ వి గెట్ టుగెదర్ అండ్ ప్రే. కొన్నిసార్లు ఇద్దరం కలుసుకుని ప్రార్థిస్తాము. యు నీడ్ సమ్మోన్. ఎవరో ఒకళ్ళు అలాంటి ఆప్తులైన వాళ్ళు ఉండాలి. అకౌంటబుల్ టు సమ్మోన్. ఎవరితో ఒకరితో మనసు విప్పి మాట్లాడుకునే ఆ మనిషిని మనం సంపాదించుకోవాలి. యు మస్ట్ బి అండర్ సమ్మోన్. ఒక పెద్ద కింద మనం విధేయులమై ఉండాలండి. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలారా, వాక్ ఇన్ విస్డమ్. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడుకోవాలండి. డు నాట్ లివ్ ఇన్ ఎనీ సిన్. పాపములోనే నిలిచి ఉండటం జీవించటం మంచిది కాదు. దీస్ డేస్ పాస్టర్స్ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ ఇంటర్నెట్. ఈ రోజుల్లో ఉన్నటువంటి దైవ సేవకులైన కాపురులు ఇంటర్నెట్ను గురించి చాలా జాగ్రత్త పడాలి. లుకింగ్ ఇన్ టు బ్యాడ్ వీడియోస్ సిడీస్. ఇంటర్నెట్లో ఉన్నటువంటిది అంతా మంచిది కాదు. దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదని జాగ్రత్త వహించాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ ప్లేస్ ఇన్ ఎ రూమ్ దర్ ఇస్ ఎ టీవీ anything that you have to be very careful these days. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గదిలో టీవీ ఉందనుకోండి, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీడింగ్ సమ్ బ్యాడ్ న్యూసెస్, సీయింగ్ సమ్ బ్యాడ్ పిక్చర్స్. పుస్తకాలు, ఏ పుస్తకం చదవాలి ఏమిటి అనేటటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోనోగ్రఫీ, మరి ఈ
భూత పుస్తకాలు దానికి దానికి సంబంధించిన సాహిత్యాలు ఇవన్నీ ఉన్నాయి. యు నో ద సాతన్ ఇట్ డిడ్ ఫస్ట్ థింగ్ టు ఎ మ్యాన్ ఇస్ నేకెడ్నెస్. మీకు తెలుసు కదా అపవాది మొట్టమొదటిగా మనిషిని మనిషికి గురి చేసింది దిగంబరత్వం. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ మ్యాన్ విత్ గ్లోరీ. ప్రతి మనిషిని దేవుడు మహిమతో మహిమ వస్త్రాలతో సృష్టించాడు. బట్ సాతన్ మేడ్ మ్యాన్ యాస్ ఎ నేకెడ్ పర్సన్. అయితే అపవాది దిగంబరత్వాన్ని మనిషికి ఆపాదించింది. దిస్ ఇస్ ద టెరిబుల్ థింగ్ దట్ ద సాతన్ డిడ్ టు ద హ్యూమనిటీ. అపవాది మానవ జాతికి చేసినటువంటి దారుణమైనటువంటి నష్టం ఏదైనా ఉందంటే దిగంబరత్వం. దట్ ఇస్ ఎ గ్రేట్ అట్రాక్షన్ టు ద హోల్ హ్యూమనిటీ దీస్ డేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన ఆకర్షణగా నిలిచినటువంటి దుర్మార్గమైన స్థితి దిగంబరత్వం. ఎనీ అడ్వర్టైజ్మెంట్, ఎనీ పిక్చర్ దట్ కమ్స్ విత్ నేకెడ్నెస్ నెవర్ ఎవర్ లుక్ అండ్ ఎంజాయ్ దట్. అడ్వర్టైజ్మెంట్ కానీ మిగిలినటువంటిది ఏదైనా కానీ దిగంబరత్వానికి సంబంధించినటువంటి వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు రిసీవ్ ద రియల్ అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి నిజమైన అభిషేకమును పొంది మనలను మనం నియంత్రించుకునే వారుగా ఉండాలి. ఎవ్రీ పాస్టర్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ప్రతి కాపరి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ కౌన్సిలింగ్ విత్ పీపుల్. కౌన్సిలింగ్ సెషన్స్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్స్ నెవర్ ఎవర్ కౌన్సిల్ విత్ ఎ లేడీ without your wife or another man. స్త్రీలతో ఏదేని సంగతిని మాట్లాడవలసి వచ్చినప్పుడు పురుషులైనటువంటి సోదరులు వారి భార్యలతో తప్పనిసరిగా కూర్చుని మాట్లాడాలి. ఒంటరిగా మాట్లాడటం మంచిది కాదు. Must be very careful on those lines. అలాంటి సందర్భాలను చాలా వివేకంగా మనం వినియోగించుకోవాలి. Devil want to create, somehow destroy your family, your life. చూసారా, ఏదో ఒక విధంగా జరుగుతూ ఉన్న గొప్ప సేవను ఈ పరిచర్యను నష్టపరచాలనేది అపవాది ఉద్దేశం అండి. బీ కేర్ఫుల్ విదౌట్ విత్ అపోజిట్ సెక్స్ అట్ ఎనీ ఏజ్ దట్ యు ఆర్. అందుకని ఏ వయసులో మీరు ఉన్నారనేది తర్వాత విషయం. పురుషులు స్త్రీల విషయంలో, స్త్రీలు పురుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మస్ట్ బి వెరీ కేర్ఫుల్. చాలా చాలా జాగ్రత్తగా ఈ సేవను జరిగించాలి. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలారా, if you have leak in your life through sin, you will lose the power of the Holy Spirit. Jeeva jalamulo niluvani tottlu laga pagilipoyina tottlu laga mana jeevithalu unte devuni shakti manlo undadandi pothundi roju roju tagipothundi anamata. You will not lose it immediately. Ventane adi podu gani, because the grace and the gifts of God will stay with you. ఎందుకంటే దేవుడు మనలను నమ్మి మనకు అనుగ్రహించిన పిలుపు ఆ దర్శనం ఉందే అంత త్వరగా వదిలిపెట్టడు దేవుడు. దట్ ఈస్ వై మెనీ పాస్టర్స్ ఆర్ చీటెడ్ బై దిస్. చాలాసార్లు దేవుని కృపను అర్థం చేసుకోలేకుండా నేనేం చేసినా బాగానే ఉన్నాను కదా అని మోసపోతున్నారు. యు నో ద అనాయింటెడ్ కేర్ బికమ్ ఎ డెవిల్. గాడ్ నెవర్ కిల్డ్ హిమ్. ఈవెన్ నౌ హి ఇస్ అలైవ్, వెల్ అండ్ అలైవ్. ఇప్పుడు అభిషేకించబడిన కెరూబుగా ఉన్నటువంటి అపవాది దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నా అపవాదిని పూర్తిగా దేవుడు నాశనం చేయలేదు కదా, అలాగే ఉంచాడు. హీ హాస్ గాట్ హిస్ ఓన్ పవర్. తన సొంత శక్తిని ఏదో వినియోగించుకుంటూ ఈ లోకంలో ప్రపంచంలో తిరుగుతూనే ఉంది. హీ హింసెల్ఫ్ గోస్ ఇన్ టు ద ఇమ్మీడియట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీకు తెలుసు కదా, సాక్షాత్తు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. సమ్ టైమ్స్ యు నో డోంట్ బి ఫూల్డ్ బై సమ్ పీపుల్ ప్రీచ్ సింగ్ విత్ అనాయింటింగ్. కొన్నిసార్లు కొంతమంది అభిషేకంతో నింపబడినట్లుగా పరిచర్య జరిగించినంత మాత్రాన మీరు మోసపోమాకండి. అవర్ గాడ్ ఇస్ ఎ మర్సిఫుల్ గాడ్. అదే టైంలో దేవుడు తన కృపను వారి మీద ఉంచినందునే ఆ పరిచర్య చేశారు. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలారా, బీ కేర్ఫుల్ విత్ యువర్ లైఫ్. మన జీవితాలను గుర్చి, మన పిలుపును గుర్చి జాగ్రత్తగా ఉండాలి. కమిటింగ్ ఎ సిన్ వన్ యు నో ద సేమ్ సిన్ అగైన్ అండ్ అగైన్. చేసినటువంటి పొరపాటునే పదే పదే చేస్తే దట్ ఈస్ వై స్లోలీ ద పవర్ విల్ లీక్ ఫ్రమ్ యువర్ లైఫ్. మనలో నుంచి దేవుడిచ్చినటువంటి ఆ కృప మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం జీవితంలో సాధించేది, సేవలో సాధించేది ఏమీ లేదు. రీసెంట్లీ ఐ వాస్ లిసనింగ్ టు అ టేప్. ఈ మధ్య టేపు వింటున్నాను నేను. ఇన్ దట్ టేప్ ఇట్ సేస్ లైక్ దిస్. ఆ టేపు వినేటప్పుడు దాంట్లో ఈ మాటలు, యు మస్ట్ మినిస్టర్ టు ద పీపుల్ విత్ ద ఓవర్ఫ్లోయింగ్ అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రజలకు సేవ చేయాలి అంటే పొంగి పొర్లేటటువంటి అభిషేకపు అనుభవములో నుంచినే వారికి సేవ చేయాలి. యు హావ్ ఎ వెసల్. నీలో పాత్ర ఉంది. ఇట్ మస్ట్ బి
ఓవర్ఫ్లో అది నింపబడి పొంగి పొరలాలన్నమాటండి దేవుని కృప మినిస్టర్ టు ద పీపుల్ ఇన్ ద ఓవర్ఫ్లోయింగ్ అనాయింటింగ్ యువర్ వెసల్ విల్ నాట్ బి అటాక్ మన జీవితంలో దేవుడుంచిన పాత్ర అభిషేకపు పాత్ర నింపబడి అది పొర్లిపోతూ ఉన్నప్పుడు ఆ అనుభవములో ప్రజలకు సేవ చేయాలి ఇఫ్ ద వెసల్ ఇస్ ఎంప్టీ ఆ పాత్ర ఖాళీగా ఉంటే వెన్ యు షేర్ అండ్ గివ్ యువర్ అనాయింటింగ్ మీ అభిషేకాన్ని ఏదో ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటే యువర్ వెసల్ ఇస్ బికమింగ్ ఎంప్టీ అండ్ ఎంప్టీ ఉన్న కొద్దిది కూడా తరిగిపోతుంది దట్ ఈస్ వై సేటన్ అటాక్ యు అండ్ స్పాయిల్ యువర్ వెసల్ అది పూర్తిగా అడుగంటినప్పుడు నూతనమైన అభిషేకం లేనందున అపవాది మన మీద దాడి చేస్తాడు యువర్ వెసల్ ఇస్ ఫుల్ సేటన్ కెనాట్ అటాక్ యు మన జీవితం మన హృదయం అనే దైవిక పాత్ర పూర్తిగా నింపబడినప్పుడు అపవాది ఆల్వేస్ హావ్ ఎన్ ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడు మన గిన్నె నిండి పొర్లుతోంది అనే అనుభవములోనే మనం ఉండాలి ఎవ్రీ టైమ్ యు గో బ్యాక్ అండ్ ఫిల్ యువర్ ట్యాంక్ ఆ ప్రతిసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఖాళీ అయిన విభాగాన్ని దేవుని ఆత్మచేత నింపుకోవాలి గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు మనల్ని దీవిస్తాడు యు మస్ట్ డు యువర్ మినిస్ట్రీ అకార్డింగ్ to the power and will of God devuni yokka chetta anusaranga devudu manaku appaginchina pani ni paricharyanu kattali never lose your anointing and the power of the holy spirit parishuddhaatma yokka abhishekapu shaktini manam ennadu eppudu pogottukovadaniki veelledu you must preach with the power of the holy spirit parishuddhaatma prerananato balamuto devuni paricharyanu vakyanni cheppali the anointing is living the word in your life దేవుని వాక్యము మన జీవితంలో నింపుకొని దాని ప్రకారం జీవించడం అభిషేకం దట్ ఇస్ ది అనాయింటింగ్ అదే నిజమైనటువంటి అభిషేకం త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు మస్ట్ మినిస్టర్ లైఫ్ టు ద పీపుల్ దేవుని కృపలో నుంచి దేవుడిచ్చిన జీవములో నుంచి ప్రజలకు సేవ చేయబద్దలమైన దట్ ఇస్ వాట్ అనాయింటింగ్ అదే నిజమైన అభిషేకం హల్లెలూయా హల్లెలూయా లార్డ్ అండ్ హెవెన్లీ ఫాదర్ థాంక్యూ ఫర్ ద వర్డ్ దట్ యు గేవ్ టు us దిస్ ఆఫ్టర్నూన్ మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు Thank you for keeping us, O God, alive. మమ్మలను ఇలా జీవింపచేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. Let every word that has been planted in the lives of these people will be sealed by the Holy Spirit. నీ బిడ్డలు చెప్పే ప్రతి మాట పరిశుద్ధాత్మవైన నీ యొద్ద నుండి పొందుకునేటట్లుగా ఉండే సహాయం చేయండి. They will change their church as a training center to train the people for ministry release them to do ministry idigoni sevakula sanghalanu oka goppa shikshana kendralaga marchi ento mandiki suvarthana andinche vishwasulanu tayaru chese varuga that is the purposes of God nee uddeshamunu neraverchatamu maaku tagiyunadu prabhu and we will do your ministry by the power of the Holy Spirit parishuddhaatma shakti dwarane ee paricharyanu mem chestam we will live a life of freedom from sin and live a victorious life paapam nundi poorthiga vidudala pondi vijayotsahamato kodina jeevithanni jeevinche krupana maaku anugrahinchandi there is anyone who God lives in secret sin here will who God confess it come out of that sin evaraina rahasya jeevithamlo evariki teliyadaneetatuvanti sthitilo edaini paapam unnatlayite దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి గివ్ దెం బ్యాక్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అప్పుడు పరిశుద్ధాత్ముడు మరలా తిరిగి మన జీవితంలోకి వస్తాడు ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్